नमस्ते वेलकम टू टी सेट आरोग्य मित्र कार्यक्रम आरोग्य मित्र कार्यक्रम में शरीर में किडनी చేసే పనేంటి కిడ్నీ వ్యాధి లక్షణాలు ఏంటి అలాగే సీకేడి అంటే ఏంటి కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్ జయరామ్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు సో ఫోన్ లో మాట్లాడేటప్పుడు మాత్రం టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో శరీరంలో ఏ పార్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాదు అని అనుకోవడానికి లేదు సో అలాగే కిడ్నీలు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కిడ్నీలు పని చేస్తేనే మనం బాగుంటాం అనేది కూడా ఒకటి ఉంటుంది సో అసలు కిడ్నీలు ఏం చేస్తాయి అంటారు కిడ్నీలు అమ్మా నార్మల్ కిడ్నీ ఫంక్షన్ బాడీలో చాలా ఇంపార్టెంట్ మన రక్తంలో ఉన్న మలినాలన్నిటిని అది కిడ్నీ ఫిల్టరేషన్ చేసి అనవసరమైన పదార్థాలన్నీ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి మన బ్లడ్ ఫిల్టర్ అయినప్పుడు ఏవైతే అవసరమైన కొన్ని ఖనిజాలు సోడియం పొటాషియం అలాంటివన్నీ కిడ్నీ మళ్ళీ బ్లడ్లో అబ్జర్వ్ చేస్తుంది అలానే బాడీలో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అని కూడా ఉంటుంది అది కూడా వెరీ ఇంపార్టెంట్ అది కిడ్నీ చేస్తుంది రెండోది రక్తం ప్రొడక్షన్ ఆర్బిసి ప్రొడక్షన్కు ఒక ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ కూడా కిడ్నీలో తయారవుతుంటుంది సో కిడ్నీలో బాడీకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి సో ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆర్గన్ చేసే మెటబాలిజం అంతా కిడ్నీ విల్ క్లీన్ అప్ సో కిడ్నీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కూడా కిడ్నీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే అసలు స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా చాలామంది అంటుంటారు చాలా పెద్ద స్టోన్స్ వస్తున్నాయి అని అంటుంటారు అసలు స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి స్టోన్స్ అనేది కామన్గా యూరాలజీలో చాలా ఎక్కువ శాతం స్టోన్స్ డిసీజ్గానే వస్తుంటుందమ్మా నార్మల్గా చూస్తే మనకి కిడ్నీస్ అనేవి రెండు కిడ్నీస్ ఉంటాయి అబ్డామిన్లో బ్యాక్ సైడ్ ఉంటాయి రెండు నార్మల్ కిడ్నీస్ అక్కడ నుంచి ఆ యూరిన్ అయితే తయారవుతుందో అది ఈ రీనల్ కలెక్టింగ్ సిస్టమ్ అంటారు రీనల్ పెల్విస్ ఇది యూరిటర్ ట్యూబ్ అనమాట కిడ్నీలో తయారైన యూరిన్ దీని ద్వారా వచ్చి బ్లాడర్లో స్టోర్ అవుతుంది మనకి ఎవ్రీ 4 అవర్స్ 5 అవర్స్కి ఒకసారి ఆ యూరిన్ సెన్సేషన్ వచ్చినప్పుడు పాస్ చేస్తూ ఉంటాం కిడ్నీలో స్టోన్స్ కావడానికి మెజారిటీ ఆఫ్ ద స్టోన్స్ కిడ్నీలనే తయారవుతాయి ఓకే మనకి ఈ చూసినట్లయితే ఈ స్టోన్స్ అనేది తయారవడం కిడ్నీలు అయినా కూడా ఇక్కడ నుంచే సైజును బట్టి చిన్నగా ఉంటే ఈ ట్యూబ్ ద్వారా కిందికి ఎక్కడైనా వచ్చి ఆగిపోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక స్టోన్ ఉంది దీన్ని యూరెట్రిక్ స్టోన్ అంటారు ఈ స్టోన్ ఇక్కడ తయారు కాలేదు ఈ స్టోన్ కిడ్నీలోనే తయారయ్యి అది ఇక్కడ వచ్చి ఇక్కడ స్టక్ అవుతుంది ఇలాంటప్పుడు ఆ పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది ఇటు కిందికి రావడం లేదు అదే ఈ కిడ్నీలో అంత స్టోన్ ఉన్నా కూడా ఈ దీనికి అంత పెయిన్ రాదు ఆ స్టోన్ పరిణామాన్ని బట్టి ఒకవేళ చిన్నగా ఉన్నట్లయితే అది ఇంకా బ్లాడర్లో కూడా వచ్చేస్తుంది బ్లాడర్ నుంచి సైజుని బట్టి నార్మల్గా యూరిన్లో పడిపోతాయి లేదంటే మనం తీసేయాల్సి ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఆ స్టోన్ అట్లా ఉన్నప్పుడు మనకు సింప్టమ్స్ ఏమైనా తెలుస్తూ ఉంటాయి ఓకే స్టోన్ వచ్చింది అని స్టోన్స్ చాలా కామన్గా సింప్టమ్స్ తెలుస్తాయమ్మా స్టోన్ ఉన్నప్పుడు సివియర్ పెయిన్తో వస్తారు ఓకే మీరు ఎప్పుడైనా చూసినట్లయితే హాస్పిటల్కి ఇట్స్ ఎమర్జెన్సీ ఓ సో పేషెంట్ కొట్టుకుంటూ ఉంటాడు ఆ స్టోన్ ఉన్న పొజిషన్ బట్టి చాలా సివియర్ పెయిన్ వామిటింగ్స్ ఓకే సపోజ్ పెయిన్ ఈ ట్యూబ్లో ఉందనుకో చాలా సివియర్ పెయిన్ వస్తుంది అదే కిడ్నీ లోపల చిన్న ఎక్కడ ఉంటే అంత పెయిన్ రాదు ఎందుకంటే ఇది వచ్చి ఇక్కడ ఆగట్లేదు బ్లాక్ చేయడం లేదు కాబట్టి అదే స్టోన్ కిడ్నీ నుంచి ఇక్కడ వచ్చి యూరిన్ మూత్రాశయం ద్వారం దగ్గర ఏదైనా బ్లాక్ చేసి అలా ఉన్నట్లయితే యూరిన్ ఆగిపోతుంది కంప్లీట్గా సో ఇక్కడ యూరిన్ అసలే రాదు కడుపు ఉబ్బిపోయి ఉంటుంది సో ఇది కామన్ సింప్టమ్స్ స్టోన్లో ఇంకా దీని కాక ఇంకా సింప్టమ్స్ ఎమర్జెన్సీ అంటాం యూరిన్లో రక్తం రావచ్చు అది కొద్దిగా మైక్రోస్కోపిక్ అంటే ఓన్లీ రెడ్ యూరిన్ రావచ్చు కొన్నిసార్లు ఫ్రాంక్ బ్లడ్ లాగానే వస్తుంటుంది అంటే ఈ స్టోను ఇక్కడ ఉన్న మెమ్రియల్స్ కొంచెం డ్యామేజ్ చేస్తే మనకు అలా వస్తుంటుంది మూడవది కిడ్నీ స్టోన్ వల్ల ఇక్కడ బ్లాక్ చేసింది ఈ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో ఇట్ బికమ్స్ ఏ సీరియస్ ప్రాబ్లం పేషెంట్ విల్ గో ఇన్ టు సెప్సిస్ సెప్సిస్ అంటే మీకు తెలుసు ఒకసారి హైపోటెన్షన్ అలా వచ్చేసి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది సో ఇట్ ఈ స్టోన్ సైజు దాన్ని బట్టి మనకు రకరకాల సింప్టమ్స్ ఉంటాయి నార్మల్గా ఏమంటే రెండు కిడ్నీలు ఉన్నాయి కాబట్టి ఒక సైజ్ స్టోన్ ఉన్నా కిడ్నీ యూరిన్ ఆగిపోకుండా ఈ పక్క కిడ్నీ నుంచి నార్మల్గా వస్తుంటుంది సో చాలామంది అదే అంటారు నాకు స్టోన్ ఉంది కదా సార్ కిడ్నీ నాకు యూరిన్ బాగా వస్తుంది నాకేం ప్రాబ్లం లేదు సో రెండు కిడ్నీలు మనకు దేవుడు అందుకే ఇచ్చాడు దీంతో మనకు ఆ సేఫ్టీ ఉంటుంది
అన్ఫార్చునేట్లీ కొందరికి రెండింటిలో బ్లాక్ అయినప్పుడు యూరిన్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు. సార్ రెండింటిలో ఆగడం అనేది సాధారణంగా జరుగుతుందా? అంటే పేషెంట్కు స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్నప్పుడు అవి రెండు కిడ్నీలో కూడా ఫామ్ కావచ్చు. అవి రెండు వచ్చినప్పుడు మనకు అది ఎమర్జెన్సీగా ఉంటుంది. ఓకే, సో అలా తెలుసుకున్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయిపోతారు. అంటే ముఖ్యంగా ఎమర్జెన్సీగా వస్తారు, మనం ఫస్ట్ పెయిన్ రిలీఫ్ కొరకు చూస్తాం. ఓకే, కిడ్నీలో వచ్చేదానికి పెయిన్ ఇమీడియట్గా వస్తూనే పెయిన్ రిలీఫ్ చేయడానికి పెయిన్కి సంబంధించిన మందులు ఇచ్చేసి తర్వాత ఒక మినిమం ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఒక యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ది అబ్డమిన్ చేస్తే కిడ్నీలో ఏమైనా స్టోన్ ఉందా, ఉంటే ఏమైనా వాపు ఉందా, అది బ్లాక్ చేస్తూ ఉందా అని క్లియర్గా తెలిసిపోతాయి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి స్టోన్ ఏదో ఎమర్జెన్సీ మనం తీసుకురావడం ఆపరేషన్ చేసినట్లే ఉండదు. అట్లా ఉంటుందా? పోతే సింప్టమ్స్ని బట్టి ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాలి. లైఫ్ థ్రెటనింగ్ ఏం కాదు. ఓకే, అంటే స్టోన్ ఉంది కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం అంతగా అయితే ఉండదు అంటారు? ఉండదు, నేను చెప్పాను కదా ఒకటే రెండు పక్కలు ఆగిపోయి యూరిన్ కంప్లీట్గా రాదు కొందరికి. కొరకు రెండు మూడు రోజులు యూరిన్ రావట్లేదు సార్ అని వస్తారు. అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటుంది. ఆల్రెడీ బ్లడ్లో యూరియా పెరిగిపోవడము, కియాటిన్ ఎక్కువగా అవడము, వామిటింగ్స్ రావడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీగా ఒకసారి దాన్ని ట్రీట్ చేస్తాం. మన బాడీలో కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, చెప్పాను కదా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్, యాసిడ్ బేస్ బ్యాలెన్స్, బ్లడ్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద కిడ్నీ. ఓకే, సో స్టోన్స్ లో కూడా టైప్స్ ఉంటాయంటారా? చాలా రకాలు ఉంటాయమ్మా స్టోన్స్. ఎక్కువ 70% ఆఫ్ ద స్టోన్స్ వచ్చేసి మనకు కాల్షియం కాంపోనెంట్ ఉన్న స్టోన్స్ ఉంటారు. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద స్టోన్స్ ఏమిటి, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని ఎక్కువ ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూసి ఇది కాల్షియం ఆక్సలేట్, చాలా ఇర్రెగ్యులర్గా సర్ఫేస్ ఉంటుంది. ఓకే, సో ఆ సర్ఫేస్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు దాంతో ఎక్కువ ప్రిక్కింగ్ ఉంటుంది లోపల, కాబట్టి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అదే ఇలాంటిది స్మూత్ స్టోన్ ఉందనుకోండి పెయిన్ ఎక్కువగా ఉండదు. ఓకే, దీనివల్ల డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇది నార్మల్గా ఎంత పెద్ద స్టోన్ బ్లాడర్లో ఇది ఫామ్ అవుతుంటుంది. సో వెరైటీ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్. ఇందులో కొన్ని స్టోన్స్ ఏమంటే ముఖ్యంగా మెటబాలిక్ స్టోన్స్ అంటారు. మన బాడీలో వేరే డిసీజ్ ఉన్నప్పుడు లైక్ గౌట్, గౌట్ అనే ఆర్థరైటిస్ ఉంటుంది, లేకుంటే కొన్ని బ్లడ్ క్యాన్సర్స్కు మనం మందులు ఇస్తాం ఆ క్యాన్సర్ క్యూర్ చేయడానికి. అలాంటప్పుడు ఆ సెల్స్ ర్యాపిడ్గా డెత్ అయినప్పుడు మనకు యూరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయ్యి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అలా ఫామ్ అవుతాయి. ఓకే, సో టైప్ ఆఫ్ ద స్టోన్ బట్టి మనకు కొంచెం కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్నిటికి సర్జికల్ ట్రీట్మెంట్. ఓకే, స్టోన్స్ అన్నీ కూడా ఒకటే? స్టోన్స్ అన్నీ ఒకటే ఉండవు. స్టోన్స్ మనకు 5-6 రకాల స్టోన్స్ ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్టివ్ స్టోన్స్ ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే స్పెషల్గా స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అయితే చాలా మంది ఏంటంటారు స్టోన్స్ ఏర్పడడానికి మనం వాటరే ఒకటి ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా అట్లా అవుతుంది, డిహైడ్రేట్ అయినా కూడా అట్లా అవుతుంది అని అంటుంటారు, అది నిజమే అంటారా? వాటర్ ఎక్కువ తాగకపోవడం. స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవ్వడానికి ఫస్ట్ బేసిక్గా కొన్ని టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి స్టోన్ ఫామ్ అయ్యేది. ఓకే, రెండవది అది చెప్పినట్లు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం హాట్ క్లైమేట్స్లో పనిచేసి, సో అలాంటప్పుడు మనకు చెమట ద్వారా దాని ద్వారా చాలా వాటర్ లాస్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు కిడ్నీలో యూరిన్ కాన్సన్ట్రేషన్ చాలా హెవీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉంటుంది, అప్పుడు ఈ స్మాల్ స్మాల్ క్రిస్టల్స్ కెన్ ఫామ్ ఏ స్టోన్. ఎక్కడి నుంచి రావు, మన బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియము, మన బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్, బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సలేట్ ఇవ్వచ్చి మనకు అక్కడ ప్రెసిపిటేట్ అవుతుంది. సో సంథింగ్ లైక్ క్రిస్టలైజేషన్, మనం ఒక వాటర్లో ఉప్పు వేస్తూ పోతే ఒక స్టేజ్ వరకు కరుగుతుంది, ఇంకా తర్వాత కూడా వేస్తూ పోయినా అనుకో ఉప్పు కరగదు. సో యూరిన్లో కూడా ఈ క్రిస్టల్స్ అలా తయారైనప్పుడు దెన్ స్టార్ట్స్ ఫార్మింగ్ స్టోన్. సో చాలా వరకు ఆ సొల్యూషన్గా ఉన్నప్పుడు అవి బయటకు పోతుంటాయి. సో అసలు టెస్ట్ ఏంటి, ముందుగా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ముందు బ్లడ్ టెస్ట్ ద్వారా ఏమైనా చేస్తారా లేకపోతే? పేషెంట్ వచ్చిన సింప్టమ్స్ బట్టి ఉన్నప్పుడు ఫస్ట్ ఏదైనా యూరాలజీ కానీ నెఫ్రాలజీ ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తాం. ఓకే, సో యూరిన్ అనాలిసిస్లో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, అంటే యూరిన్ పిహెచ్ అది అసిడికా ఆల్కలైనా, రెండోది యూరిన్లో ఏమన్నా ఆర్బీసీ ఉన్నాయా, ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు ఉన్నాయా. ఓకే, రెండు కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, స్టోన్ చెప్పాం కదా, కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్, ఫాస్ఫేట్ క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, అలాంటివన్నీ యూరిన్ ఉంటే మనకు అలాంటి స్టోన్ ఉందేమో అని ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్.
దాని బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి ప్రతి పేషెంట్కు కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది మినిమం వచ్చి సీరం క్రియాటినిన్ అవి చేస్తాము అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇది నాన్ ఇన్వేజివ్ సింపుల్ టెస్ట్ ఓకే ఇవాళ మనకు చాలా మంది డిస్ట్రిక్ట్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో దాని ద్వారా మనకు కిడ్నీ వాపు ఉందా ఒకవేళ ఉంటే స్టోను ఎక్కడుంది సైజ్ ఎంత ఉంది అవన్నీ కూడా తెలుసుకోవచ్చు సో మీకు ఇవి చేస్తే మనకు బేసిక్ ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఫర్దర్గా ఇంకా ఏమన్నా ఉంటే డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఓకే ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని బట్టి మెడికేషన్ కానీ సర్జరీ కానీ ప్లాన్ చేస్తారు నార్మల్గా ఇన్వెస్టిగేషన్ తర్వాత స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి ఓకే సో ఎంత సైజ్ ఉంది వాటి వల్ల మన కిడ్నీ ఫంక్షన్కి ఏమైనా లాస్ అవుతుందా లేదా సో ప్రతి స్టోన్ కిడ్నీలో కనపడింది అని చెప్పి మేము ట్రీట్ చేయం నార్మల్గా కిడ్నీ మనకు ఉంటే ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాలో ఇక్కడ కిడ్నీలో ఇక్కడ కింది భాగంలో ఏదైనా ఉంది అంటే అది మనకి ఇక్కడ వచ్చి ఏం బ్లాక్ చేయడం లేదు కిడ్నీ ఫంక్షన్ కూడా ఏమి ఇంటర్ఫియర్ కావట్లేదు పెయిన్ ఏం లేదనుకో ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ని వదిలేస్తాం అవి నార్మల్గా యూరిన్లో వెళ్ళిపోతాయి ఓ 5 mm 6 mm వరకు యూరిన్లో ప్యాస్ అవుతాయి సో ఈ ఈ ట్యూబ్ సైజు నార్మల్గా 7 mm అట్లా ఉంటుంది సో ఆ ట్యూబ్ సైజు కంటే చిన్నగా ఉన్న స్టోన్ అయితే మనకు యూరిన్లో వెళ్ళిపోతాయి అంతకంటే పెద్దగా ఉంటే ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ హైడ్రేషన్ థెరపీ అని మనం ఇప్పుడే మాట్లాడాం కదా వాటర్ తక్కువ తీసుకున్నట్లా ఉంటే కొంచెం ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చేసి అలా ఇచ్చేసి ట్రై చేస్తాం సో అలా కూడా పోనప్పుడు నెక్స్ట్ స్టేజ్ చూస్తాం ఓకే సో యుల్ వెయిట్ ఫర్ 2 to 3 weeks డిపెండింగ్ అపాన్ ద స్టోన్ సైజ్ పెద్దగా ఉంది ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఎమర్జెన్సీ చిన్నగా ఉందంటే వెయిట్ చేస్తాం ఇప్పుడు ఇది పెద్దగా ఉంది ఇది స్టోన్ ఓకే ఇది ఈ స్టోన్ కొంచెం పెద్దగా ఉంది ఇలాంటివి తీయాల్సి వస్తుంది బట్ అదే 5 mm 6 mm ఉంటే మనం నార్మల్గా 2 to 3 weeks వెయిట్ చేస్తాం వీళ్ళు అలోదేం నార్మల్ పాస్ అయిపోతాయిలే ఎందుకు అని పోతాయి కూడా 75% ఆఫ్ స్టోన్స్కు మనం ఏమి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు దాని అది వెళ్ళిపోతుంది ఓకే సో మనం ఏదో స్టోన్ ఉంది చాలామంది వస్తారు ఇప్పుడు కూడా సార్ లేటెస్ట్ ఏదో వచ్చింది స్టోన్ ఉంది తీసేస్తారని సో అందరికి ఏం చేయం ఓకే తీయాల్సి వస్తేనే తీస్తారు 20% వాళ్ళకే అన్న అవసరం ఓకే అసలు స్టోన్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా వస్తాయి అంటారు స్టోన్స్ నార్మల్గా ఇయర్లీ అయితే చిన్నవాళ్ళు చూస్తాం కానీ 20 to 40 years మధ్యన ఎక్కువ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చాలామందికి వస్తుంటాయి అందులో మేల్స్లో చాలా ఎక్కువ ఉంటాయి అంటే 2/3 మేల్స్ 1/3 ఫీమేల్స్లో వస్తాయి ఓకే ఫీమేల్స్ యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళలో ఇన్సిడెన్స్ ఆఫ్ స్టోన్ కొంచెం తక్కువగా ఉంటుంది ఏమంటే ప్రాబ్లీ హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం తక్కువ ఉంటాయి వన్స్ మెనోపాజ్ వచ్చినాక వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇన్సిడెన్స్ ఉంటుంది ఓకే సో రెండోది వచ్చేసి ఏరియా మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వాళ్ళ పని ఎక్కువ స్వెట్టింగ్ ఉండడం వల్ల ప్రాపర్గా వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల వస్తుంది రైట్ ఫస్ట్ కాల్ చూద్దాం లైన్లో ఉన్నారు హలో 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 చెప్పండి మీ పేరేంటి నా పేరు మన్సూర్ మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మా సూర్యాపేట అండి చెప్పండి మీ సమస్య ఏంటో సూర్యాపేట టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పాలి మీ సమస్య సరే మేడం మేడం నాకు కొన్ని రోజులుగా ఈ బ్యాక్ పెయిన్ కొంచెం ఇది ఇంజెక్షన్ ఇచ్చే తొంటి దగ్గర మన్సూర్ గారు ఆల్రెడీ మీకు చెప్పాము టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి టీవీ చూస్తూ మాట్లాడకండి ఓకే ఓకే మేడం తగ్గించేశాను మేడం ఇప్పుడు చెప్పండి నాకు కొన్ని రోజులుగా ఈ బ్యాక్ పెయిన్ ఈ తొంటి దగ్గర ఇంజెక్షన్ ఇచ్చే దగ్గర బాగా లైట్ గా పెయిన్ గా ఉన్నది ఇది ఏమైనా కిడ్నీకి సంబంధించిందా అండి దీనికి ఏమన్నా మీకు యూరిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందండి అప్పుడప్పుడు అంటే హీట్ చేసినప్పుడు కొంచెం ఇది హీట్ రావడం అటువంటిగా నైట్ పూట అయితే వాటర్ బాగా అయినప్పుడు వాటర్ ఇది టాయిలెట్ యూరిన్ బాగానే వస్తుందండి ఆ పెయిన్ ఏమైనా మీకు ముందుకు కడుపులోకి కానీ కింద మన టెస్టిస్ పెయిన్ ఆ ఏరియాకి ఏమైనా వస్తుందా అదేం లేదండి అయితే ఒక ఒక 2 days నుంచి ఇటు పొట్ట కింద చిన్నగా ఇటు సైడ్ ఏదో నొప్పి లెక్క అనిపిస్తుందండి అదే తొంటి భాగంలో వస్తే ఎక్కువ కిడ్నీ పెయిన్ కాకపోవచ్చు
పోతే మినిమం గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఒక్కసారి చేయించుకొని చూపించుకోండి. ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటారండి? బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. మనకు సియాటికా పెయిన్ అని కానీ వెన్నెముక నొప్పి కానీ కొన్ని నరాలతో వస్తుంటుంది. సో మీకు మీరు చెప్పిన పెయిన్ కిడ్నీ పెయిన్ లాగా లేదు. అయినా ఒక్కసారి స్కానింగ్ చేయించుకొని చూస్తే సరిపోతుంది. కానీ ఈ డౌట్ అనేది నిజంగానే చాలా మందికి ఉంటుంది. అంటే ఇప్పుడు కిడ్నీలో రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎక్కడైనా కొంచెం పెయిన్ వచ్చింది అంటే ఇంకా అది సింప్టమ్ కిడ్నీ స్టోన్ ఏమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. అలాంటి సింప్టమ్ ఏమైనా ఉంటుంది? ఈ మధ్య చూస్తున్నాం చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ జనరల్ గానే చాలా ఎక్కువైనాయి. అంటే ఉండే డయాబెటీస్ వల్ల కావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు. చాలా మంది ఏం బాగానే ఉన్నాడు, మొన్నటి దాకా సడన్ గా ఈరోజు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి అంటున్నారు డాక్టర్ గారు అని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ అన్నెగ్లెక్టెడ్ బీపీ షుగర్ వాటి వల్ల ఉంటాయి. సో ఆ భయంతో చాలా మందికి కూడా ఎక్కడ పెయిన్ వచ్చినా ఫస్ట్ కిడ్నీ ఆలోచన చేస్తారు, బ్యాక్ పెయిన్ వచ్చేసిందంటే. సో అందుకొరకు మనం ఆ పెయిన్ ఎలా ఎక్కడ ఉందని చూసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి. అనదర్ థింగ్ ఏమంటే ఈ బ్యాక్ పెయిన్ కు విపరీతమైన పెయిన్ కిల్లర్స్ వాడతారు ఊర్లలో. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ డైక్లోఫెనాకిల్ కానీ అలాంటివన్నీ డ్యామేజ్ కిడ్నీ. సో అవి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు చాలా. సో అంటే ఎక్కువ టాబ్లెట్స్ వాడినా కూడా పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా కిడ్నీస్ డ్యామేజ్ చేస్తాయి. అందుకే మా దగ్గర వచ్చినా కూడా ఏ టాబ్లెట్స్ అయితే కిడ్నీ డ్యామేజ్ అయ్యో అవే ఇస్తాం. ఊర్లలో కామన్గా ఈ డైక్లోఫెనాక్ టాబ్లెట్స్ చాలా దొరుకుతాయి, అలాంటి టాబ్లెట్స్ వాడతారు. ఇది డెఫినెట్గా దే ఆర్ నాట్ అడ్వైస్. ఓకే, ఇంతకుముందు ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే మేల్స్లో అని చెప్తున్నారు కదా. సో మేల్స్లో రావడానికి ఇంకా ఇతర కారణాలు ఏంటంటారు? ఇక్కడంటే వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఒకటి ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను ఫీమేల్స్లో వాళ్ళకి కొంచెం హార్మోనల్ ప్రొటెక్షన్ ఆ ఏజ్లో ఉంటుంది. రెండవది మేల్స్లో యూరినరీ అబ్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కొంచెం మేల్స్లో యాజ్ ది గో ఏజ్ అయ్యే వరకు ప్రాస్టేట్ అబ్స్ట్రక్షన్ కానీ స్ట్రిక్చర్ కానివ్వండి, బ్లాడర్లో యూరిన్ మిగిలిపోతుంది అనుకో, అక్కడ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. ఏంటండి? భారతి. ఓకే, మీ సమస్య చెప్పండి భారతి గారు. మేడం, మాకు రైట్ సైడ్ వచ్చేసి డాక్టర్స్ మళ్ళీ చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం, నాకు రైట్ సైడ్ 3 mm స్టోన్ అయిందని చెప్పిండ్రు. అవును, అయితే నాకు లాస్ట్ 1 month బ్యాక్ లాప్రోస్కోపీ చేసిండ్రు, గడ్డ అయిందని. నాకు లాప్రోస్కోపీ చేసిండ్రు మేడం, దీనికి గడ్డ అయిందని చెప్పేసి రైట్ సైడ్. అయితే 2+ దీనికి కూడా అయింది, ఇది కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పిండ్రు 3 mm. ఓకే అమ్మా, భారతి గారు మీకు 3 mm స్టోన్ వల్ల కిడ్నీలో ఎలాంటి పెయిన్ రాదు. ఏంటండి? హలో, 3 mm స్టోన్ కి మెడిసిన్ వాడితే తగ్గిపోతుందా? 3 mm ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందా? 3 mm స్టోన్ కు మీరు కొంచెం వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుందమ్మా. 3 mm స్టోన్ గురించి మీరు మర్చిపోవచ్చు. సో మీకు ఆ సివియర్ గా పెయిన్ వస్తుందంటే ఇంకేదన్నా కారణం ఉందేమో చూసుకోండి. రీసెంట్ గా ఏదో గడ్డ ఆపరేషన్ అంటున్నారు కదా, అదొకసారి చూసుకోండి. 3 mm, 4 mm, 5 mm వరకు కూడా మేము ఏమి చేయం, అవి నార్మల్గా యూరిన్లో వెళ్ళిపోతాయి. ఒక వాటర్ రోజుకు ఒక 3 liters దాకా వాటర్ తాగండి. అవును, పెయిన్ కిల్లర్స్ వేసుకోకండి ఊరికి. వద్దమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో, హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, వరంగల్ నుంచి మాట్లాడుతుంది మేడం. చెప్పండి, మీ పేరేంటి? రమేష్ మేడం నా పేరు. చెప్పండి రమేష్ గారు, మీ సమస్య. నాకు కిడ్నీల సైడ్ అంటే మామూలుగా నొప్పి వస్తుంది, కాకపోతే నాకు యూరిన్ లో మాత్రం అసలు ప్రాబ్లం ఏం లేదు. ఓకే,
నైట్ పడుకునేటప్పుడు మాత్రం అసలు ఈ కిడ్నీ రెండు సైడ్లు ఉంటాయి కదా మేడం, ఇక్కడ ఏమైనా మొత్తం నొప్పి వస్తుంది, కాళ్ళ నుంచి అరికాళ్ళ వరకు కొద్ది నొప్పిలాగా వస్తుంది. మీరు ఏం పని చేస్తుంటారండి? నేను అగ్రికల్చర్ చేస్తాను సార్. నేను అగ్రికల్చర్ చేస్తున్నారు కదా, నైటే వస్తుంది, డే టైంలో ఏమి ఉండదు కదా? డే టైంలో ఏం లేదు సార్. నాకు రెండు వైపులు వచ్చి అరికాళ్ళ వరకు కూడా వస్తుంది అంటున్నారు మీ నొప్పి? అరికాళ్ళలో కూడా కొద్ది మంటలు ఎక్కువ వస్తుంది సార్ అక్కడికి. ఇది మోస్ట్లీ మీకు ఇది బ్యాక్ పెయినే ఉందండి, ఇది ఎందుకంటే నరాల నొప్పి ఉంటేనే అరికాళ్ళ వరకు అట్లా వస్తుంది. మీకు వెన్నెముకలు ఏదైనా నరం మీద ప్రెషర్ వచ్చినప్పుడు ఆ నరం ఎక్కడెక్కడ పోతుందో అంతవరకు రిఫర్డ్ పెయిన్ అని వస్తుంది. మీకు కిడ్నీ పెయిన్ అలా రాదు. కిడ్నీ పెయిన్ ఓన్లీ రాత్రిపూటనే రావడం అలా ఉండదు, మీరు డే అంతా పని చేసి వచ్చి పడుకుంటారు కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ నైట్ తెలుస్తుంది. సో కిడ్నీల గురించి ఏం వరీ కావద్దండి, ఒక్కసారి అంత ఎక్కువ ఉంటే న్యూరో సర్జన్కు చూపించుకోండి. రైట్. చాలామంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా అదేనా అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, అదొక భ్రమలో ఉండిపోతుంటారు. బ్యాక్ పెయిన్ అనేది ప్రజెంట్ డేలో చాలా కామన్, ప్రొఫెషనల్ కావచ్చు లేకుంటే దేని. సో దానికి కరెక్ట్ అడ్వైజ్ లేక చాలామంది మా దగ్గర కూడా వస్తారు. ఒక 20% ఆఫ్ పేషెంట్స్ బ్యాక్ పెయిన్, నాన్ న్యూరాలజీ పేషెంట్స్ విల్ కమ్ టు అస్ బ్యాక్ పెయిన్. సో అది వాళ్ళకి అవగాహన లేక వస్తాడు. నేను కిడ్నీ అంటే భయం మొదలు, కిడ్నీకి ఏమైనా అయిపోతే మళ్ళీ ఏం చేసుకోలేము, అందువరకు వస్తాను. ఓకే, మేల్స్లో మనం ఇలాంటి సమస్యను గుర్తించినప్పుడు ఏం చేయాలి? మేల్స్లో అయినా ఎక్కడ ఎనీ పేషెంట్ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు చెప్పాను కదా, ఇన్వెస్టిగేట్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ మనం స్టోన్ మినిమం ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ చేస్తాం, తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది ఒకటి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం, రెండవది ఎక్స్రేస్, సిటీ స్కాన్ కానీ ఇంట్రావీనస్ యూరోగ్రఫీ అని కానీ మనం రక్తంలో ఇంజెక్షన్ ఇచ్చి తీస్తే ఆ కిడ్నీలో డై ఎక్స్క్రీట్ అవుతుందా లేదా. సపోజ్ ఇలాంటి స్టోన్ వచ్చి మన ఇక్కడ చాలా రోజులు బ్లాక్ చేసింది అనుకో, ఈ పక్క సైడ్ కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో అది మనకు ఆ ఎక్స్రే తెలిసిపోతుంది. సో కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం కొన్ని ఇంకా అలా నెగ్లెక్ట్ చేస్తే ఆ సైడ్ కిడ్నీ పనిచేయకపోవడం కూడా జరుగుతుంది. సో ఫంక్షనల్ స్టడీ చేసి కిడ్నీ ఫంక్షన్ తగ్గిందంటే కంపల్సరీగా ఈ స్టోన్ ట్రీట్ చేస్తాం. ఓకే, దీనికి మెడికల్ ట్రీట్మెంట్ అట్లా ఉండదు ఇంకా. ఓకే, సీకేడీ అంటే ఏంటంటారు? సీకేడీ అంటే ఇట్స్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనమాట. క్రానిక్ కిడ్నీ డిసీజ్, సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇస్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్. కొంచెం ముందు, తర్వాత వదిలేస్తే దట్ విల్ బికమ్ ఏ రీనల్ ఫెయిల్యూర్. సో దోస్ పేషెంట్స్ విల్ గో టు డయాలసిస్, ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అలా ఉంటుంది. సో ఈ సీకేడీ అనేది ఎన్నో కారణాలు ఉంటాయి, కామనెస్ట్ వచ్చేసి డయాబెటీస్ ఏజ్లో, రెండవది పైలోనెఫ్రైటిస్ అని ఇన్ఫెక్షన్స్ చిన్నప్పుడు బాగా యంగ్ ఏజ్లో వచ్చేసి అలా నెగ్లెక్ట్ చేస్తే లేటర్ ఏజ్లో దే విల్ ఫామ్ యాజ్ సీకేడీ. మూడోది వచ్చి హైపర్ టెన్షన్. తర్వాత నేను చెప్పాను ఇంతకుముందు స్టోన్స్, రెండు పక్కల స్టోన్స్ బ్లాక్ చేయడం వల్ల అలా నెగ్లెక్ట్ చేస్తే ఆ రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ కావచ్చు. సో ఆ సీకేడీ అనేది మోర్ ఆర్ లెస్ విల్ బి ఇర్రివర్సిబుల్, మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా రాకపోవచ్చు. అది మేము ఏకేడీ అంటాం, అక్యూట్ కిడ్నీ డిసీజ్ అని. అది సడన్గా వచ్చింది, దాన్ని మనం ట్రీట్ చేస్తున్నా దే విల్ బికమ్ నార్మల్. సీకేడీలో ఇంకా స్లోలీ దే ప్రోగ్రెస్ ఇన్ టు ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. సో తర్వాత ట్రీట్మెంట్ వచ్చి డయాలసిస్, ఇంకా తర్వాత వస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అలా పోవచ్చు. అంటే సీకేడీతో బాధపడే వాళ్ళు తక్కువగా ఉంటారా? చాలామంది ఉంటారు ఈ రోజు. అంటే డయాబెటీస్ మనకు ప్రజెంట్ ఈజ్ వెరీ కామన్. సో డయాబెటీస్ ఈజ్ వన్ డిసీజ్ దట్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ కిడ్నీస్ ఎట్ సమ్ స్టేజ్. మనందరం షుగర్ బాగా కంట్రోల్ చేసుకున్నా కూడా ఓ 30 ఏళ్ళ డయాబెటీస్కో 40 ఏళ్ళకో కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్లో 3 ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీ, ఐస్, నర్వ్స్. కిడ్నీ, ఐస్, నర్వ్స్. సో అలాంటి దానివల్ల మనం డయాబెటీస్ ఈజ్ చాలా కామన్ అయ్యాలి. రేపు నెక్స్ట్ వచ్చి బీపీ ఈజ్ వెరీ కామన్. ఈ రెండింటి వల్ల కిడ్నీ ఒక 50% దానివల్లనే వస్తాయి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో, హలో సార్. హలో మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ చెప్పండి. మేడం గారు, టీవీ వాల్యూమ్ తగ్గించాలి. నైట్ టైం మొత్తం ఫ్రీక్వెంట్ గా ఊరికి వస్తుంటుందండి. ఎల్లో కలర్ అది కూడా ఎల్లో కలర్ వస్తుంటుంది ఊరికే, ఎల్లో కలర్లో. కాబట్టి నైట్ టైం నిద్ర సరిగ్గా రాదు, ఊరికే మూత్రం వస్తుంటుంది. ఇంకా వచ్చే మూత్రం కూడా ఎల్లో కలర్లో వస్తుంటుంది అండి మేడం, అది ప్రాబ్లం.
మీ వయసు ఎంత అండి శేషగిరిరావు గారు? నా అబౌట్ 68 ఇయర్స్ అండి. డయాబెటిక్ ఏమన్నా? ఏం డయాబెటిక్ ఏం లేదండి. డయాబెటిక్ లేదు, హైపర్ టెన్షన్ లేదు. లేదండి, ఏం ఉండలేదు. యూరిన్ ఫ్లో బాగుంటుందండి? ఏమన్నా సన్నగా వాటర్ వాటర్ తాగినప్పుడు మాత్రం యూరిన్ ఫ్లో బాగా ఉంటుంది. కానీ ఇదే ఎల్లో కలర్ మూత్రం చూస్తే, ఎల్లో కలర్ మూత్రం చూస్తే ఆ తర్వాత ఊరికి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. నైట్ టైం డే టైం అంతా రాదు, నైట్ టైం ఎక్కువ వస్తుంటుంది. నార్మల్గానే నైట్ యూరిన్ కొంచెం ఎక్కువనే ఉంటుందండి. మరి ముఖ్యంగా 60 ఏళ్ళు కాబట్టి ఒకటి ప్రాస్టేట్ ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేయించుకోండి. ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది, ప్రాస్టేట్ గ్లాండ్ ఎర్లీ స్టేజెస్లో ఇలా ఎక్కువగా సార్లు రావచ్చు. రెండవది, మీరు వాటర్ ఎక్కువ తాగుతున్నారు నైట్ అంటే ఎక్కువ వస్తుంది, దాని వాటర్ కన్సంప్షన్ నైట్ తగ్గించండి. సో ఎల్లో కలర్ గురించి ఏం వరి కావద్దు. మరీ చాలా ఎల్లో వస్తే జాండీస్ ఉందా కూడా చూసుకోవాలి. బట్ డే టైంలో కూడా ఎల్లో వస్తే అప్పుడు ఇంపార్టెంట్, నీకు ఒకటేసారి రాదారు. ఒక్కసారి లివర్ టెస్ట్ చేయించుకోండి, జాండీస్ ఏమైనా ఉందేమో చూసుకోండి. అదే అదే, ఏం ఉండకపోవచ్చు చెప్తా ఉన్నాను. మనకి ఏజ్ కాబట్టి ప్రాస్టేట్ ఒకటి అండ్ ఇది ఒకసారి చేయించుకోండి. అవునండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, లైన్లో ఉన్నారండి? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి చెప్పండి. ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. ఇంతకుముందు మేడం, హలో చెప్పండి, వింటున్నాం. ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ కింద రైట్ సైడ్ కిడ్నీ స్టోన్స్ వచ్చిండే. ఆ స్టోన్స్ కి ఆపరేషన్ చేయించింది. అది ఆపరేషన్ చేయించింటాము. ఓకే, తర్వాత ఇప్పుడు నిన్న నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నొప్పి వచ్చేస్తుంది. ఓకే, అంతేనా? అంతేనండి. రైట్, హలో. రైట్, ఆల్రెడీ రైట్ సైడ్ స్టోన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుందండి. హలో, రామచంద్ర. లెఫ్ట్ సైడ్ ఒకసారి మరి టెస్ట్ చేయించుకోండి. ఒకసారి స్టోన్ వచ్చింది కాబట్టి ఇంకో సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో హలో, చెప్పండి, మీ సమస్య ఏంటో. మేడం, అదే యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక 2 వీక్స్ నుంచి యూరిన్ ఎల్లో కలర్ లో వస్తుంది. టెస్ట్ చేయించుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు డాక్టర్. కానీ టాబ్లెట్ మందులు వాడుతున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించారు, తర్వాత టెస్ట్ చేయించారు. కాకపోతే మందులు వాడుతున్నా సరే ఇంకా నొప్పి అనే పెయిన్ వస్తుంది అనమాట. దానికి ఏమన్నా పరిష్కారం ఉంటే చెప్పండి. మీ వయసు ఎంతండి? మా వయసు 34. యూరిన్ బాగా వస్తుందా, ఫ్లో ఏమన్నా ఆగుతుందా? లేదండి, బాగా వస్తుంది. యూరిన్ మంట ఎల్లో వస్తుంది, ఎల్లో కలర్. యూరిన్ మంట, జ్వరం ఏమైనా ఉన్నాయా? మంట వస్తుందండి, నొప్పి పెయిన్ వస్తుంది. యూరిన్ పోసిన తర్వాత లాస్ట్ లో మంట వస్తుంది నొప్పి. లాస్ట్ కు వస్తుంది అయిపోయిన తర్వాత. యూరిన్ కల్చర్ చేయించారా, ఓన్లీ మంట ఉందని ఇన్ఫెక్షన్ అనుకున్నారా? అది ఇన్ఫెక్షన్ అని చెప్పారు మామూలు డాక్టర్. అలా ఉండదు, యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలండి. యూరిన్ కల్చర్లో మనకు ఏమి ఇన్ఫెక్షన్ ఉంది ఉన్నా దానికి ఏ మందు వాడచ్చో కూడా తెలుస్తుంది, అది చేయించుకోండి. రెండోది, మీరు పోసిన తర్వాత మంట అంటున్నారు, టీవీ పరీక్ష అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి. ఒక్కొక్కసారి ట్యూబ్లో చిన్న స్టోన్ ఉన్నా కూడా యూరిన్ అయిపోయిన తర్వాత మంట వస్తుంది. సో ఆ రెండు టెస్ట్లు చేయించుకుంటే మీకు కరెక్ట్ మందులు తీసుకోవడానికి వీలవుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో. రైట్, అంటే ఏజ్ పైబడిన వాళ్ళు కూడా కిడ్నీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారా, అంటే స్పెషల్లీ డయాబెటిక్? డయాబెటిక్స్ వాళ్ళు మెయిన్గా డయాబెటిక్స్ కంపల్సరీ బాగా కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటిక్స్ కొంచెం కంట్రోల్ లేకపోతే వాళ్ళకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీకి సంబంధించి ఎఫెక్ట్ కానీ ఏమైనా జరుగుతుందా? కిడ్నీ ఫంక్షన్ ఇంతకుముందే చెప్పాను కదా, డయాబెటిక్స్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ డయాబెటిక్స్లో స్టోన్స్ ఉంటే వాళ్ళకి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు ఇన్ఫెక్షన్ ప్రోన్నెస్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఈ కిడ్నీలో స్టోన్ ఉంది, డయాబెటిక్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఈ హోల్ కిడ్నీలో ఫుల్ పస్ ఫామ్ అవుతుంది. అలాంటి పస్ ఫామ్ అయినప్పుడు మనం ఇంకా ఎమర్జెన్సీగా ఈ కిడ్నీ నుంచి పస్ డ్రెయిన్ చేసేయాలి, తర్వాత నెక్స్ట్ స్టోన్ ఇస్తాం. రెండవది సివియర్ డయాబెటిక్స్ ఉండి అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ ఉంటే మనకు ప్యాపిలరీ నెక్రోసిస్ అని మనం ఇక్కడ ఉన్న టిష్యూస్ కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద వస్తూ ఉంటాయి ట్యూబ్లో. ఏదైతే ఇప్పుడు మనం స్టోన్ వచ్చి ఎట్లా బ్లాక్ చేస్తుందో ఆ మాంసంలాగా చిన్న పీసెస్ వచ్చి కూడా అవి బ్లాక్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు సివియర్ దేవాల్సిన విల్ గో ఇన్ టు సెప్సిస్. సెప్సిస్ అంటే ఇంకా బాడీ అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కావడం, బీపీ తగ్గడం అలా వస్తుంది. రెండవది అలాంటి వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ మనం స్టెంట్ వేయడం అది తీసేయడం జరుగుతుంది. సో డయాబెటిక్స్ ఓవరాల్గా ప్రతిదానికి ఇంపార్టెంటే, కిడ్నీకే కాకుండా వాళ్ళకు డయాబెటిక్స్ కాదు కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు, పెయిన్ తెలియదు, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి పెయిన్ తెలియదు. సో ఆ జాగ్రత్తలు అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే దీంట్లో వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు అసలు ఏమున్నాయి అంటారు, ఎలా ఉన్నాయి? కిడ్నీకి అంటే నేను చెప్పాను కదా, చిన్నగా ఉన్నప్పుడు మేము సర్జరీ అంటే ఏమి ఉండదు, మెడికల్ ట్రీట్మెంట్. ఒకటి వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం. రైట్, ఒక కాల్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? హలో చెప్పండి, చెప్పండి. మేడం, మేము గార్ల నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మీ సమస్య చెప్పండి. మా ఫాదర్కి కిడ్నీ డయాలసిస్ అయింది మేడం, ఇంకా 2 మంత్స్ బ్యాక్. తనకి ఇప్పుడు క్రియాటిన్ వచ్చేసి 1.9 ఉన్నది మేడం. రైట్ సైడ్ పెయిన్ వస్తుంది, టాబ్లెట్స్ వాడుతున్నా కానీ రైట్ సైడ్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డయాలసిస్ ఎందుకు అయిందండి? ఇప్పుడు క్రియాటిన్ ఎంత ఉండేది సార్? డయాలసిస్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చి అందులో కామర్లు అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యాయి సార్. ఓకే ఓకే, కిడ్నీ ఫంక్షన్ కాకుండా ఆ సెప్సిస్ బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి. అవును సార్, అది కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు కదా తరలుగా అయితే. అప్పుడు మీకు డయాలసిస్ ఎన్ని ఒకటేసారి చేశారండి? 7 టైమ్ చేశారు సార్ ఉస్మాన్ హాస్పిటల్లో. ఓకే, ఇప్పుడు క్రియాటిన్ వచ్చి 1.9 ఉన్నది సార్. హాస్పిటల్లో చూపెడుతుంటే ఆ క్రియాటిన్ తగ్గట్లేదు, అట్లే ఉంటుంది, టాబ్లెట్లు వాడుతూనే ఉన్నాడు, కాబట్టి రైట్ సైడ్ పెయిన్ వస్తుంది అంటున్నారు సార్. మళ్ళీ డయాబెటీస్ అన్నారా? లేదు సార్, షుగర్ బీపీ అవి ఏం లేవు సార్, నార్మల్. మళ్ళీ ఒకసారి రైట్ సైడ్ పెయిన్ అంటే ఒకసారి టెస్ట్ కూడా చేయించుకోండి, రైట్ సైడ్ ఏమైనా చిన్న స్టోన్ ఏమైనా బ్లాక్ ఉందేమో టెస్ట్ చేసుకోవాలా. స్కానింగ్ తీపిచ్చాం సార్, స్కానింగ్ లో ఏమీ రాలేదు. అంటే స్కానింగ్ లో కిడ్నీ వాపు ఉంది అన్నట్లు ఏమైనా రాశారా? ఏం రాలేదు సార్, యూసీజీ స్కానింగ్ యూఎస్జీ. ఓకే, సో అంటే యూజువల్లీ స్టోన్ అంటే ఇంకేమైనా వేరే పెయిన్ కు వేరే కారణం ఉందో కూడా చూడాలి. రైట్ సైడ్ కిడ్నీ పెయిన్ అయినా చెప్పలేము, ఎందుకంటే కిడ్నీ వాపు కూడా లేదంటున్నారు, స్టోన్ కూడా లేదంటున్నారు. సో మీకు ఆ కిడ్నీ ఆ సెప్సిస్ లో వచ్చి డ్యామేజ్ అయినప్పుడు క్రియాటిన్ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 1.9 అంటే నార్మల్గా 1.1, 1.2 రాకపోవచ్చు, అదే స్టేజ్లో ఆగిపోతాయి. ఇప్పుడు ఏజ్లో ఒకసారి డ్యామేజ్ అయిన కిడ్నీస్ పర్ఫెక్ట్గా నార్మల్కు రావు. మీకు 1.9, 1.2 ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు, ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మేనేజ్ చేసుకోవడమే. అదే సార్, 7 టైమ్స్ డయాలసిస్ అయింది, అప్పుడు 12 ఉండే సార్ డయాలసిస్ చేసేటప్పుడు క్రియాటిన్. అవునమ్మా, హెవీగా ఉండేది. అందుకే డయాలసిస్ చేశారు, చేసిన తర్వాత 5 అట్లా తగ్గుకుండా వచ్చింది. అందుకే ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాతకి మీకు ఇప్పుడు అందుకే ఇంకా అదే లెవెల్ మీకు అదే లెవెల్ లో ఉండిపోతుంది, 1.9, 1.2 ఆ లెవెల్ లో ఉండిపోతుంది. కిడ్నీ సింప్టమ్స్ ఏం లేకపోతే దాన్ని ఎక్కువ గురించి వరి కావద్దు. మెడిసిన్స్ మాత్రం డాక్టర్ జాగ్రత్తగా అడిగి తీసుకోండి, కొన్ని కిడ్నీలకు డ్యామేజ్ అయ్యే మెడిసిన్స్ ఉంటాయి, అలాంటివి తీసుకోకండి. అప్పుడు గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, మరి దానికి ఏమైనా సర్జరీ ఉందా చూసుకోండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం, లైన్ లో ఉన్నారు. హలో, హలో మేడం చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరేంటి? గణేష్. చెప్పండి గణేష్ గారు, మీ సమస్య. హలో చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నల్గొండ చెప్పండి మీ సమస్య ఇప్పుడు. చెప్పండి గణేష్ గారు, హలో. రైట్,
సో టీవీ అంటే మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు మాత్రం టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే మీరు అడిగే క్వశ్చన్కి కూడా ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ లైన్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో టెక్నాలజీ మారే కొద్దీ ట్రీట్మెంట్ విధానాల్లో కూడా చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటారు? ఇప్పుడు మనకు అంటే మెడికల్ ట్రీట్మెంట్ వదిలేస్తే కొన్ని స్టోన్స్కు మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, చిన్న స్టోన్స్కు చెప్పినట్లు. సర్జికల్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మనకు స్టోన్ ఎక్కడ ఉంది, ఏ లెవెల్లో స్టోన్ ఉంది, స్టోన్ సైజ్ ఎంతగా ఉంది, దాని కలెక్టింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఈ యూరిటరు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, వాటన్నీ అసెస్ చేసుకొని మనకు ఏది బాగుంటుంది అనేది అంటే ఇప్పుడు ఇది స్టోన్ చూస్తూ ఉన్నారు, ఇది చాలా పెద్ద స్టోన్, దీన్ని స్టాగాన్ స్టోన్ అంటారు. ఎక్స్రేలో చూస్తున్నారు కదా, ఇదంతా స్టోన్, ఇంత స్టోన్. అంటే కిడ్నీలో ఉన్నటువంటి ఆ కలెక్టింగ్ సిస్టమ్ అంతా స్టోనే ఆక్యుపై చేస్తారు. స్టాగాన్ అంటే మనం ఆ దుప్పి కొమ్ములు అంటాం కదా, అలా ఉంటాయి. ఎంత సైజులో ఉందంటారు? ఈ సైజ్ చాలా చూస్తున్నారు కదా, దాదాపు ఒక 6-7 సెంటీమీటర్స్ ఉంటుంది ఇలా, ఇలా ఒక 4. సో ఇలాంటి దానికి నార్మల్గా ఇంతకు ముందు అయితే మనం ఓపెన్ ఆపరేషనే చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఓపెన్ ఆపరేషన్ ఇలాంటి దానికి ఐడియాలు ఉంటుంది, బట్ సమ్ పేషెంట్స్ వీల్ ఇన్సిస్ట్ నాకు ఓపెన్ ఆపరేషన్ చేయొద్దు, కొత్త పద్ధతుల ప్రకారం ఏమైనా చేయండి అంటే దానికి పీసీఎన్ఎల్ అని చేస్తాం. కిడ్నీ నుంచి హోల్ వేసేసి బ్యాక్ సైడ్ నుంచి ఒక 2-3 సిట్టింగ్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చు. ఒక్క సిట్టింగ్లో కాదు. పోతే ఇంకా వేరే స్టోన్స్ మనకు డిఫరెంట్ సైజును బట్టి స్టోన్ బ్లాడర్లో ఉందా, యూరిటర్లో ఉందా, లేకుంటే కిడ్నీలో ఉందా, దీన్ని బట్టి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది దగ్గర వచ్చేసి మాకు లేజర్ ట్రీట్మెంట్ చేయండి అంటారు. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇది ఒక వాళ్ళకి తెలియదు, లేజర్ అనేది ఒక ఎనర్జీ, ఆ స్టోన్ బ్రేక్ చేయడానికి అది వాడతాం. బయట నుంచి ఏముండదు. ఇప్పుడు ఇక్కడ స్టోన్ ఉంది, మనం ఇక్కడ వరకు సిస్టోస్కోపీ అని బ్లాడర్లోకి ఎండోస్కోప్ పాస్ చేస్తాం. ఆ ఎండోస్కోప్ ద్వారా ఒక లేజర్ ఫైబర్ పోయి స్టోన్ పౌడర్ కింద బ్రేక్ చేస్తే అది ఆటోమేటిక్గా యూరిన్లో రావడం, వాష్ చేసి తీసేస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు యూరిటర్లో ఉంటుంది స్టోన్, దీనికి యూఆర్ఎస్ఎల్ అంటారు, అంటే యూరిట్రోస్కోప్. సేమ్ స్కోప్ ఎక్కడ చేస్తే దాని పేరు యాడ్ చేస్తాం, యూరిటర్లో స్కోప్ చేస్తే యూరిట్రోస్కోపీ అంటాం. సో ఇది బ్లాడర్ ద్వారానే ఇంతవరకు పోయి మళ్ళీ దాన్ని అక్కడ బ్రేక్ చేయడం. ఈ బ్రేక్ చేయడానికి లేజర్ వాడచ్చు, అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడచ్చు, ఇంకోటి న్యూమాటిక్ ఎనర్జీ అని కూడా ఉంటుంది. సో దాని జనాలు అన్నిటికీ లేజర్ లేజర్ అంటే ఏదో లేజర్ అని, లేజర్ అనేది ఒక ఎనర్జీ టు బ్రేక్ ద స్టోన్ అంతే. సో ఈ కిడ్నీలో పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు నార్మల్గా బ్యాక్ సైడ్ నుంచి పీసీఎన్ఎల్ అని వస్తుంది. ఈ కిడ్నీ నుంచి ఇక్కడ నుంచి స్మాల్ వైర్ వేసేసి దీనికి హోల్ పెడతాం చిన్నది బ్యాక్ నుంచి. సో ఇక్కడ పెద్ద స్టోన్ ఉంది కాబట్టి ఇక్కడ అని బ్రేక్ చేసి పీసెస్ కింద తీసేస్తాం. సో స్టోన్ పొజిషను, స్టోన్ ఎక్కడ ఉంది, సైజ్ ఎంత ఉంది, ఈ సిస్టమ్, సపోజ్ ఈ ట్యూబ్ చాలా నేరా ఉందనుకో అప్పుడు మనం కింది నుంచి పోయి చేయలేము. సో ఈ అనాటమీ ఎట్లా ఉంది దాన్ని బట్టి మనం ఉంటాం. ఒకటి ESWL అని ఒకటి ఉంది, అది ఇప్పుడు వాడకం తక్కువ. దానికి బయట నుంచి ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లితో ట్రిప్స్ అంటాం, అంటే బయట నుంచి షాక్స్ ఇస్తే యూరిన్లో పౌడర్ అయ్యి యూరిన్లో వెళ్ళిపోతుంది. వీటన్నిటికీ ఒక స్టెంట్ ఇస్తాం మొదలు. స్టెంట్ అంటే WG స్టెంట్ అండి. ఒక ఎండ్ బ్లాడర్లో ఉంటుంది, ఇంకొక ఎండ్ కిడ్నీలో ఉంటుంది. అంటే మనం బ్రేక్ చేసిన స్టోన్స్ పీసెస్ ఉన్నా కూడా మళ్ళీ పెయిన్ రాకుండా ఆ స్టెంట్ పక్క నుంచి వెళ్ళిపోతాయి. స్టెంట్ 4 వీక్స్కి మళ్ళీ తీసేస్తాం. అన్ని స్టోన్స్ ని కూడా యూరిన్లో వెళ్ళే విధంగా చేయలేము, అన్ని వెళ్ళలేవు. ఇప్పుడు చాలా పెద్దగా ఇంతకుముందు ఫస్ట్ చూపించాను, అవన్నీ తీసేస్తాం, పీసెస్ కింద తీసేస్తాం. ఓకే, ఇప్పుడు అంత పెద్ద స్టోన్ ఉన్నా కూడా ఓపెన్ సర్జరీ చేయకుండానే తీస్తారు? తీస్తాం, కానీ ఒక 2-1 సిట్టింగ్లో అయిపోకపోవచ్చు, 2-3 సిట్టింగ్లు పడుతుంది. ఓకే, సో బెస్ట్ థింగ్ అంత పెద్దదానికి ఓపెన్ సర్జరీ ఫిట్ ఉంటే బెస్ట్. బెస్ట్ అది, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే, ప్రతి స్టోన్లో ఒక 15% వాళ్ళకు మళ్ళీ వస్తాయి. చాలా మంది ఇది కామన్ క్వశ్చన్, సార్ మీరు ఇలా ఆపరేషన్ అంటున్నారు మరి మళ్ళీ రాదని ఏమైనా గ్యారంటీ ఇస్తారా అని. అంటే ఇప్పుడు వచ్చిన స్టోన్కి ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు నాయన, గ్యారంటీ ఉండదు. సో చెప్పలేము, వస్తే రావచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, హలో ఉపేంద్ర గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి మీ సమస్య ఏంటో. సరే సరే చెప్పండి. మేడం నా పేరు ఉపేంద్ర మేడం. హలో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించలేదు మీరు. మేడం నాకు 1 ఇయర్ బ్యాక్ కిడ్నీలో కిడ్నీ 2 కిడ్నీలు తగ్గిపోతున్నాయి మేడం సైజ్. హలో చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు.
అది కిడ్నీ సైజ్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు క్రియాటిన్ లెవెల్ వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ 2.5 ఉంది మేడం. మళ్ళీ రీసెంట్ గా మొన్న 3 వరకు తను చెక్ చేయించుకుంటే 4 పాయింట్స్ వచ్చింది క్రియాటిన్ లెవెల్. మరి దాని పరిష్కారం ఏందో నాకు అర్థం కావట్లేదు. మీ ఏజెంట్ అండి ఉపేంద్ర గారు? సార్ నేను ఫార్మర్ అండి. మీ ఏజ్? ఏజ్ 33 సార్. బీపీ ఉందండి? అది ఎప్పటి నుంచి ఉందో మరి ఐబీపీ ఏదో కంట్రోల్ చేసుకోక ఇదేమో అయి ఉంటుంది. అదే ఇంతకు ముందే చెప్పాను, చాలా సార్లు సడన్ గా చూస్తే బీపీ ఎక్కువ ఉంటుంది, అప్పుడే క్రియాటిన్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు తెలియదు, ఏదో సడన్ గా హెడ్ ఏకో ఏదో వచ్చి బీపీ చెక్ చేసుకొని ఉంటారు, అప్పుడు హై బీపీ ఉంటుంది, క్రియాటిన్ చేస్తే ఎక్కువగా ఉంది. సో కిడ్నీ సైజ్ తగ్గిపోతుందంటే స్లోగా ఫంక్షన్ తగ్గుతూ ఉంది. మీరు నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలండి. కిడ్నీలోనే ఇంకో నెఫ్రాలజీ విభాగం ఉంటుంది, నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బీదర్, బీదర్ కర్ణాటక. ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. యూరిన్ చేస్తే యూరిన్ లా హీట్ యూరిన్ వస్తుంది, కరెక్ట్ పాసింగ్ అయితే యూరిన్. ఎప్పటి నుంచి అండి? 4 మంత్స్ అవుతుంది. అంటే యూరిన్ పాస్ కాక ఇబ్బందిగా ఉందా? యూరిన్ వస్తకు కరెక్ట్ యూరిన్ అయితే లేదు, అది ఫుల్ పవర్ వస్తుంది యూరిన్, కొద్ది వాటర్ తాగితే కొద్ది వస్తుంది, లేకుంటే యూరిన్ అస్సలు పాసింగ్ అయితే లేదు. అంటే స్లోగా వస్తుందా, సన్నగా రావడం? కొద్దిగా సన్నగా వస్తుంది, ప్రోస్టేట్ వల్ల నార్మల్ గా చెప్పిన స్కానింగ్ చేస్తే. ప్రోస్టేట్ ఏమి ఉండదు, వయసులో స్ట్రిక్చర్ ఏమన్నా ఉంటుంది. మీరు ఇంకొక ఎక్స్రే ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్స్రే చేయించాం సార్, కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు. 5 mm 5 mm స్టోన్ వల్ల ఈ ప్రాబ్లం రాదు, కింద యూరిన్ మంట రాదు. మంట ఎక్కువ లేదు సార్, మంట లేదు అంతగానో. సన్నగా వస్తుంది అన్నారు కదా, సన్నగా వస్తుంది అంటే యూరిన్ ప్యాసేజ్ బ్లాడర్ నుంచి కిందికి వచ్చే యురిత్రా సన్నగా ఏమైనా ఉందేమో. ఒక ఎక్స్రే యురిత్రోగ్రామ్ అంటారు, ఆర్జీయు అని, రిట్రోగ్రేడ్ యురిత్రోగ్రామ్ అంటారు, అదొక ఎక్స్రే చేయించుకోండి. ఆ ప్యాసేజ్లో మంది ఎక్కిచ్చి ఎక్స్రే చేస్తారు, చూస్తే అక్కడ ఏమన్నా అడ్డుపడుతుందా, ఏమైనా స్ట్రిక్చర్ ఉందా చూస్తారు. ప్రాస్టేట్ ఉండదు ఏజ్లో, ప్రాస్టేట్ గురించి వరి కాకండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో సార్. మేడం చెప్పండి. నా పేరు సుధారా అండి. సత్యనారాయణ గారు చెప్పండి. రైట్ సైడ్ లో నొప్పి లేస్తుంది మేడం. ఓకే ఉదయ్ సార్. మేడం చెప్పండి, వింటున్నాం. ఇప్పుడు 5 o'clock నుండి లేస్తుంది మేడం బాగా నొప్పి. ఓకే, రైట్ సైడ్ ఎక్కడ అండి? కడుపులో. అవును మేడం, కడుపులో. వామిటింగ్ ఏమైనా అయిందా? వామిటింగ్ ఏం లేదు సార్. సివియర్ గా ఉందా నొప్పి? ఎక్కువ సార్, చిల్లర గంట 5 o'clock నుంచి ఎక్కువ వస్తున్నాడు సార్. యూరిన్ ఏమైనా మంటగా ఉందా? అలాంటి ఏం లేదు సార్. రైట్ సైడ్ ఎక్కడ, కింద ముందు భాగంలోనా? అవును సార్, ముందు భాగం సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు కంపల్సరీ స్కానింగ్ చేసుకోవాలా, కిడ్నీ ప్రాబ్లం అని కాదు, అపెండిక్స్ కూడా రూల్ అవుట్ చేయాలా. రైట్ సైడ్ కదా, అపెండిక్సైటిస్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. సో మీకు యూరిన్ ప్రాబ్లం లేదు, 5 o'clock నుంచి వస్తుందన్నారు, ఒక్కసారి స్కానింగ్ చేసుకుని జనరల్ సర్జన్తో కూడా ఒకసారి చూపించండి. అపెండిక్సైటిస్ అనేది ఒకటి కామన్గా ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? శంకర్ గౌడ్. ఓకే శంకర్ గారు చెప్పండి, మీ సమస్య. యూరిన్ చేసినప్పుడు కొద్దిగా హీట్ వస్తుంది, స్టోన్ కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు సాయం మేము. శంకర్ గౌడ్. ఓకే, ఇదే కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు సాయం మేము. శంకర్ గారు, యూరిన్ హీట్ వస్తుంది అంటే. హలో వినండి వినండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు వినండి. యూరిన్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి శంకర్ గారు. యూరిన్ టెస్ట్ చేయించుకోండి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చూస్తాం. మంట అంటే వాటర్ బాగా తాగండి, 5 mm స్టోన్ వెళ్ళిపోతుంది. 5 mm ఇన్ఫెక్షన్ ఉందేమో చూడండి. 5 mm స్టోన్ తోటి యూరిన్ మంట రాదు. అందుకే యూరిన్లా ఇన్ఫెక్షన్ ఒకటి కల్చర్ టెస్ట్ అని ఉంటుంది, అది చేయించండి యూరిన్ కల్చరు. కిడ్నీలో ఉన్న 5 mm స్టోన్ గురించి అంత చింతించాల్సిన అవసరం లేదు.
జ్వరం వస్తుంది. అందుకే మరి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం వస్తుంది. ఎప్పుడైనా జ్వరం అంటే ఇన్ఫెక్షనే. సో యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించండి. ఉత్త యూరిన్లో ఏం తెలియదు. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి అండి, నా పేరు రేఖ. ఓకే రేఖ గారు, చెప్పండి మీ సమస్య. నా కూడా రైట్ సైడ్ లో చెస్ట్ కింద పెయిన్ వస్తుందండి చాలా రోజుల నుంచి. పెయిన్ వస్తుంది మేడం. రైట్ సైడ్ చెస్ట్ కింద వస్తుందమ్మా. హలో పెయిన్ పెయిన్ వస్తుంది డాక్టర్ నాకు. అదే అమ్మా, ఎక్కడ రైట్ సైడ్ చెస్ట్ కిందనా? ఆ చెస్ట్ కింద అండి. ఇంకా వేరే ఏం సింప్టమ్స్ లేవు? ఏం లేవు డాక్టర్, ఇక్కడ చాలా పెయిన్ వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుందమ్మా? ఏం డాక్టర్, ఎప్పటి నుంచి వస్తుంది? ఒక 5 మంత్స్ నుంచి 4 మంత్స్ నుంచి వస్తుందండి. చూపించుకున్నారా? స్కానింగ్ ఏమైనా అయిందా? స్కానింగ్ అది తీయించుకున్నాం సార్, ఏం లేదు అంటున్నారు డాక్టర్. ఎందుకంటే శిశు షరప్ లో, భరతపుర శిశు షరప్ లో తీయించారు. రైట్ సైడ్ చెస్ట్ కింద వస్తే ఒకటి, మనం యూజువల్ గా గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంటే కూడా ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. అన్నం తినకుంటే కొంచెం లావుగా ఉన్నా నేను, 1 వీక్ రైస్ బంద్ చేసిన. అన్నం తినకుంటే మీకు టైం కు తినకపోతే గ్యాస్ పెయిన్ అట్లా రావచ్చు, కడుపులో నొప్పి. అదే గ్యాస్ పెయిన్ స్టోన్ అని నాకు. స్టోన్స్ లేవన్నారు కదా స్కానింగ్ లో, స్టోన్స్ లేవంటే దానికి ఏం వరి కావద్దు. కొంచెం టైం కి భోజనం చేసి కారం అవి తక్కువ తినండి, కొంచెం పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు. మరీ ఎక్కువగా గ్యాస్ పెయిన్ ఉంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, ర్యాంటాక్ అని దొరుకుతుంది. రైట్, ప్రోస్టేట్ క్యాన్సర్కు పిఎస్ఏకు సంబంధం ఏంటంటారు అసలు? పిఎస్ఏ ఇది నార్మల్గా ఒక ఎంజైమ్ అనమాట, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటారు. నార్మల్ ప్రాస్టేట్లోనే అది సీక్రెట్ అవుతుంటుంది. నార్మల్గా మనకు సెమెన్లో ప్రాస్టేట్ ఉంటుంది, బ్లడ్లో పిఎస్ఏ లెవెల్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్గా less than 4 nanograms ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు పిఎస్ఏ లెవెల్ పెరుగుతుంది. ఓకే, సో దాని ప్రొడక్షన్ ఎక్కువగా ఇవి పెరుగుతుంది, అది బ్లడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో పిఎస్ఏ లెవెల్ మామూలుగా 10 వచ్చినప్పుడు వీళ్ళు సస్పెక్ట్ లేదా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా అని చెప్పేసి. సో అప్పుడు దానికి ఫర్దర్గా కొంచెం ఎగ్జామ్ చేయడము, ఇంకా ప్రాస్టేట్ ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ప్రాస్టేట్ బయాప్సీ చేసి, అల్ట్రాసౌండ్ బయాప్సీ చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమన్నా ఉందని చూస్తాం. ఓకే, సో పిఎస్ఏ ఈజ్ ఏ ఇండికేటర్ ఫర్ ప్రాస్టేట్ మ్యాలిగ్నెన్సీ. ఓకే, అంటే అది పెరిగిందని మళ్ళీ అందరు భయపడిపోయి అందరు క్యాన్సర్ అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్లో కూడా పెరుగుతుంది, నార్మల్ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయినప్పుడు కూడా కొంచెం పెరుగుతుంది. సో మనం ఓన్లీ కన్ఫర్మ్ చేయాలి, అది పెరిగినప్పుడు ప్రాస్టేట్ ఎగ్జామ్ చేసి బయాప్సీలో కన్ఫర్మ్ చేయాలి. అది వన్ ఆఫ్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఓకే, అసలు కిడ్నీ స్టోన్ అనేది ఎంత సైజ్ వరకు పెరగొచ్చు అంటారు? కిడ్నీ స్టోన్ అని చెప్పాను కదా ఇంతకుముందు, మీరు చూసారు అని చెప్పారు. 5 mm సిక్కేమో నార్మల్గా వెళ్ళిపోతుండే, మనకు తెలియని కూడా తెలియవు. అలా నెగ్లెక్ట్ చేస్తే స్టోన్ స్టాగ్ అని క్యాలిక్యులేషన్ ఇంతకుముందు చూసారు కదా, 5-6 సెంటీమీటర్ స్టోన్స్ అని ఉంటాయి. అవి కొన్ని బ్లాడర్లో ఉన్నప్పుడు కూడా చాలా పెద్దగా పెరగచ్చు. బ్లాడర్లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసింటే మీరు, ఇది ఒక ఎక్స్రే, బ్లాడర్ ఎక్స్రే, రౌండ్గా ఉన్నదంతా స్టోన్. ఇది ఎంత సైజ్? ఇది బహుశా ఇది ఆపరేట్ చేసి బయటికి తీసి ఇంకో ఫోటో తీసుకుంటారు, అందుకే ఎక్స్రే అది రెండు పక్కకు పెట్టి. సో ఇది బిగ్, మనకు రౌండ్ బాల్ లాగా ఉంది. సో హోల్ బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉందో ఆ స్టోన్ అంతా ఆక్యుపై చేస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏమంటే ఇంకా యూరిన్ స్టోర్ చేసే కెపాసిటీ ఉండదు. సో ఎవ్రీ 3 మినిట్స్కు 5 మినిట్స్కు పోతుంటారు, కొన్నిసార్లు డ్రాప్స్ లీక్ అవుతూ ఉంటుంది. సో బ్లాడర్ సైజుని బట్టి మనకు ఒక ఎంతైనా పెరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటి స్టోన్స్ లాంగ్ డ్యూరేషన్ వదిలేస్తే ఆ బ్లాడర్లో కొన్ని చేంజ్ చేసి క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంటుంది. సో బ్లాడర్లో కిడ్నీలో స్టోన్ సైజ్ ఎంత అంటే ఎంతవరకైనా పెరగచ్చు వదిలేస్తే. మామూలుగా మనం బీపీ కానీ డయాబెటిక్ కానీ ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉంటాం, మనకు డయాబెటిక్ వచ్చిందా, బీపీ ఎలా ఉంది అనేది. సో ఈ హెల్తీ చెకప్ దాంట్లో కిడ్నీస్ది కూడా బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతూ ఉంటుంది కదా, సో ఇది సరిపోతుందా, లేకపోతే మనం కిడ్నీస్ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఇంకేమైనా టెస్ట్లు చేయించుకోవాలా? ఎవ్రీ ఇయర్ నార్మల్గా మనం ఇయర్లీ చాలామంది ఒక 30-35 అయిన తర్వాత మాస్టర్ హెల్త్ చెకప్ అని ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాం. కొందరికి కార్పొరేట్గా ఫ్రీగా ఉంటుంది, కొందరు కాన్షియస్తో డబ్బులు పెట్టి చేయించుకుంటారు. మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే జనరల్గా సరిపోతుంది. ఓకే, కిడ్నీ ఫంక్షన్ మనకి యూరియా క్రియాటినిన్ తెలుస్తుంది, అంటే బేసిక్గా ఒక అల్ట్రాసౌండ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళు. అల్ట్రాసౌండ్లో 2 కిడ్నీస్ ఎలా ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది, బాగున్నాయో తెలిసిపోతుంది.
ఓకే అంటే ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ తో పాటు అది కూడా చేయించుకోవడం బెటరా బ్లడ్ టెస్ట్ నార్మల్ గా ఉంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ గానే ఉంటుంది ఓకే దాంట్లో ఇక్కడ ఏమి అంటే రెండు కిడ్నీలు ఉంటాయి బాడీలో సో ఒక కిడ్నీ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయినా కూడా బ్లడ్ టెస్ట్ నార్మల్ గానే ఉంటుంది ఓ సో బ్లడ్ టెస్ట్ లో చూసి మనం బానే ఉన్నా ఫంక్షన్ బానే ఉంటుంది ఓకే రెండు కిడ్నీలు బాగున్నాయా లేదంటే స్కాన్ చేసుకోవాలి ఓకే అంటే ఏదైనా ప్రాబ్లం వస్తేనే చేయించుకోవాలా జనరల్ కూడా మనం చేయించుకోవాలి సింప్టమ్స్ ఉంటే చేయించుకుంటాం ఓకే చాలా మందికి అంటే మేబీ 1 ఇన్ 1000 1 ఇన్ 1500 యు హావ్ ఓన్లీ 1 కిడ్నీ ఓ బై బర్త్ సో రెండు కిడ్నీల్లో ఒకటి చెడిపోయినా కానీ ఇంకో కిడ్నీ తో మనం లాంగ్ లైఫ్ చేయొచ్చు అంటారా చూస్తా ఉండగానే మేము ఇప్పుడు రెండు ఒకటి చెడిపోయినా నార్మల్ గానే ఉంటుంది మేము అప్పుడప్పుడు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ క్యాన్సర్ కానీ వచ్చినప్పుడు ఒక కిడ్నీ తీసేస్తాం అలా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో కూడా డోనర్ ఒక కిడ్నీ ఇస్తారు సో డోనర్కి ఇంకొకటి కిడ్నీ ఉంటుంది సో లైఫ్ లాంగ్ నార్మలే ఉంటుంది అంటే కిడ్నీలో మనకు చాలా రిజర్వ్ ఉంటుంది ఫంక్షన్ ఇంతకుముందే చెప్పాను ముందు బై బర్తే ఒక కిడ్నీ ఉంటుంది అందులో కూడా ఎవరికైనా చిన్న ట్యూమర్ అట్లా వచ్చేస్తే పార్ట్ ఆఫ్ ద కిడ్నీ కూడా తీసేస్తాం స్టిల్ దే లివ్ నార్మల్లీ ఓన్లీ సో రిజర్వ్ ఎక్కువగా ఉంటుంది అంత వరి కావాల్సిందే ఉండదు ఓన్లీ థింగ్ ఇస్ ప్రాపర్గా చెక్ చేయించుకోవడం చూయించుకోవడం ఇంపార్టెంట్ ఓకే డయాలసిస్కి అసలు ఎప్పుడు వెళ్తారంటారు డయాలసిస్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు మెయిన్గా క్రియాటినిన్ బాగా పెరిగి మేబీ 10, 9, 10 అదొక్కటే కాకుండా దానికి మళ్ళీ అసోసియేటెడ్ సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా అసోసియేటెడ్ అంటే బాగా హోల్ బాడీ స్వెల్లింగు ఓకే లంగ్స్లో నీళ్ళు ఎక్కువైపోయి ఊపిరి ఆయాసం బ్లెత్లెస్నెస్ అంటాం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే క్రియాటినిన్ లెవెల్ తక్కువ ఉన్నా కూడా డయాలసిస్ చేస్తాం అంటే పేషెంట్ కండిషన్ ఇస్ చూసి చేయాలా ఏదో క్రియాటినిన్ పెరిగింది కదండి డయాలసిస్ కదా ఓకే స్టోన్స్ మళ్ళీ మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే సార్ అంటే ఆల్రెడీ ఒకవేళ అంత పెద్ద స్టోన్ ఉన్నప్పుడు తీసేశారు ఓకే తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఇంతకుముందు మనం ఒక కాలర్ విషయంలో కూడా చూసాము రైట్ సైడ్ తీసారు మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది ఒకవేళ స్టోన్ వచ్చిందేమో అనుమానం ఉంది అని ఎందుకు మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు ఇప్పుడు బేసిక్గా స్టోన్స్కు కొన్ని ఇడియోపతికే ఉంటుందంటే కారణం ఏం తెలియదు ఓకే వాళ్ళకి బేసిక్ బాడీలోనే కొన్ని మెటబాలిక్ చేంజెస్ వల్ల స్టోన్ ఫామ్ అయ్యే గుణం ఉంటుంది సో దాన్ని వీ కెనాట్ ఎలిమినేట్ వచ్చిన స్టోన్నే తీసేస్తాం తప్ప మన జెనెటిక్గా వచ్చిన చేంజ్ కానీ బాడీలో వచ్చిన చేంజ్ని మనం ఏమీ మార్చలేము సో ఒకసారి స్టోన్ వచ్చిన వాళ్ళకు ఒక 15% వాళ్ళకు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు లైఫ్ టైంలో కొందరు ర్యాపిడ్గా స్టోన్ ఫార్మర్ ఉంటారు వాళ్ళకి విదిన్ 6 మంత్స్ 1 ఇయర్నే వస్తుంది కొందరికి 10-15 నెలల తర్వాత మళ్ళీ రావచ్చు సో ఈ కిడ్నీలో ఏముంటుందో అదే కిడ్నీలో ఇంక వేరే దాంట్లో కూడా అదే కాబట్టి అందులో కూడా రావచ్చు అదర్ థింగ్ ఈజ్ ఇంకేమైనా స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకు యూరిన్ ట్రాక్ట్ ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా లైక్ ఇంతకుముందు చెప్పాను ప్రాస్టేటు లైక్ యూరిటర్ ఏమైనా స్ట్రిక్చర్స్ అలా అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి స్టోన్ ఎక్కువగా వస్తుంది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే స్టోన్స్ మళ్ళీ తొందరగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు తీసినాక స్టోన్ ఏమైనా చిన్న పీస్ మిగిలిపోతే అది మళ్ళీ అది ఏమైనా యాక్ట్ అవుతుంది ఒక ఫోకస్ లాగా దాని మీద మళ్ళీ కాల్షియం డిపాజిట్ కావడం స్టోన్ ఫామ్ కావడం అలాగే జరగచ్చు అంటే ముందుగా కిడ్నీ స్టోన్స్ మనకి అక్కడ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం చేసేది ఏమి ఉండదు నార్మల్గా ఎవరికి ఫామ్ అవుతుందో మొదలు తెలియదు జనరల్గా వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి నార్మల్గా పర్ డే 2.5 to 3 liters తీసుకోవాలి తీసుకోవాలి అంటే యూరిన్ క్వాంటిటీ మినిమం పర్ డే 1 liter to 1.5 liters ఉండాలి వస్తే ఆ బాడీలో ఉన్నటువంటి ఆమె ఇది ఆ సోడియం కాల్షియం అవన్నీ లిక్విడ్ స్టేజ్లో యూరిన్లో వెళ్ళిపోతాయి ఓకే యూరిన్ తక్కువై ఇవి ఎక్కువైనాయి అనుకో మనం చెప్పాం కదా ఇంతకుముందు ఉప్పు కదా ఎక్కువైనప్పుడు క్రిస్టల్స్ ప్రెసిపిటేట్ అది కరగకుండా అలానే ఉండిపోతుంది అది ఓకే అంటే ఎక్కువ ఒక 4 to 5 hours వరకు కూడా యూరిన్ ఒకవేళ పాస్ చేయకపోయినా కూడా స్టోన్స్ ఏర్పడే అవకాశం ఏదైనా ఉంటుందా అట్లా ఏ ఉండదు ఓకే యూరిన్ స్టోర్ అయ్యేదంతా బ్లాడర్లోనే కిడ్నీ నుంచి తయారై బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది మనం 4-5 hours పాస్ చేయనంత మాత్రాన ఏం కాదు ఓకే సో ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు వాళ్ళు ఎలా ఉండాలి స్టోన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అదే ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలంటే కొన్ని స్పెసిఫిక్ స్టోన్స్ ఉన్నాయి కానీ కొన్ని డైటరీ అడ్వైజ్ ఉంటుంది ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ స్టోన్ ఉంటుందంటే అది కామన్ 60% ఆఫ్ ద స్టోన్స్ వచ్చి కాల్షియం ఆక్సలేటే ఉంటాయి సో కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ కొన్ని ఉంటాయి మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ ఐస్ క్రీము కొన్ని నాన్ వెజిటేరియన్లో కొంచెం లీవరు అలాంటివి ఉంటాయి సో వాటన్నిటిలో కాల్షియం కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది
స్టోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఈ నాన్ వెజ్ డైట్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఆక్సలేట్ అనేటివి మనం కొన్ని కూరగాయలు జనరల్గా అడుగుతూ ఉంటాం, టమాటా పాలకూర తింటే మళ్ళీ స్టోన్ వస్తుంది తినాలనా వద్దా, టమాటాలు ఓన్లీ విత్తనాలు తీసి తింటే సరిపోతుందా. సో ఈ స్పైనాచ్, కొన్ని బీట్రూట్స్, కొన్ని నట్స్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫుడ్స్ అన్నీ కొన్ని అవాయిడ్ చేయాలి. యూరిక్ యాసిడ్ అని స్టోన్ చెప్పాను ఇంతకుముందు, కొన్ని మెటబాలిజం వల్ల వస్తుంది యూరిక్ యాసిడ్ వాటికి కూడా. ఇంతకుముందు చెప్పినట్లే ఫిష్, మటన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే, యూరిన్ వాటర్ ఎక్కువ తాగాలి, యూరిన్ పిహెచ్ ఆల్కలైన్గా మెయింటైన్ చేయాలి. నార్మల్గా యూరిన్ ఈజ్ అసిడిక్, సో అసిడిక్లో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. కొంచెం మనం సోడా బైకార్బోనేట్ ఉంటుంది కదా, మన బైకార్బోనేట్ నార్మల్ సోడా అది కొంచెం తీసుకుంటే యూరిన్ రియాక్షన్ పిహెచ్ విల్ బి మోర్ ఆన్ ద ఆల్కలైన్ సైడ్. అలాంటప్పుడు అలాంటి స్టోన్స్ ఫామ్ కావు. నిజంగానే పాలకూర టమాటా తింటే ఖచ్చితంగా స్టోన్స్ వస్తాయంటారా? అట్లా ఏం లేదు ఖచ్చితంగా, అదొక విధంగా జాగ్రత్త అంతే. తిన్న వాళ్ళందరికీ వస్తే మన అందరికి రావాలి. ఓకే, సో ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు మనం డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలి, ఎన్ని రోజులు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి? నార్మల్గా స్టోన్స్ ఏమైనా సర్జరీ చేసుకుంటే మనం ఫస్ట్ 1-2 మంత్స్ చూస్తాం. ఓకే, తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్రే కానీ సిటీ స్కాన్ చేసి చూసి స్టోన్ అంతా క్లియర్గా ఉంటే వీల్ ఆస్క్ హిమ్ టు కమ్ ఫర్ ఫాలోఅప్ వన్స్ ఇన్ 6 మంత్స్ ఆర్ వెన్ ఎవర్ అగైన్ గెట్ సమ్ పెయిన్ ఆర్ సింప్టమ్స్. సో ఇది రెగ్యులర్గా ఫాలోఅప్ ఉండాల్సిన అవసరం లేదు. మినిమం జాగ్రత్తలు ఏదైతే చెప్తామో అది ఇంట్లో పాటించుకుంటే సరిపోతుంది. ఓకే, కిడ్నీల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు చివరిగా? కిడ్నీల ఆరోగ్యానికి మెయిన్ కదమ్మా, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడానికి ఇంతకుముందే చెప్పాము, ఒకటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకో, స్టోన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో వీటన్నిటికి జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయనుకో కంపల్సరీ వాటిని ఏదో విధంగా తీసేసుకోవడం, సర్జరీ కానీ మెడిసిన్ కానీ చూడాలి. కొందరికి కరెంట్గా ఫిమేల్స్లో ప్రెగ్నెన్సీ ఆ రైమ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్. అవి ఇందులో కిడ్నీ వరకు కూడా స్ప్రెడ్ చేసి దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. అలాంటివి వచ్చినప్పుడు తర్వాత కొంచెం సిక్వెలే మిగిలిపోవచ్చు వాళ్ళు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా బీపీ ఉండడం, ఆ పెయిన్, కిడ్నీ కొంచెం డ్యామేజ్, అలాంటి వాళ్ళకు క్రియాటినిన్ పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అవన్నీ ఫాలోఅప్లో చూసుకుంటుండే, 1-3 మంత్స్ 6 మంత్స్ బీపీ చెక్ చేసుకోవాలి, క్రియాటినిన్ చేసుకోవాలి, డైట్ అంతా కూడా చాలా చక్కగా ఫాలో అవ్వాలి. షుగర్ బీపీ అయితే అది కంపల్సరీ స్ట్రిక్ట్గా అండర్ కంట్రోల్లో ఉంటేనే సరిపోతుంది. రైట్ సార్, కిడ్నీలో వచ్చే సమస్యల గురించి అలాగే సీకేడీ పిఎస్ఏకు సంబంధం ఏంటి, ప్రోస్టేట్ క్యాన్సర్కు పిఎస్ఏకు సంబంధం ఏంటి, ఇలాంటి చాలా విషయాలకు చాలా చక్కటి సమాధానాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇది వాళ్ళ టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.